హైదరాబాద్ జియాగూడలో అగ్ని ప్రమాదం. 3 అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు, 4 మందికి గాయాలు. నేడు 3వ రోజు ఏపీ అసెంబ్లీ ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల. మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం మీట్. నేడు ఢిల్లీలో వైసీపీ అధినేత ధర్నా. ఏపీలో దాడులపై నిరసన. ప్రధాని హోంమంత్రి అపాయింట్మెంట్ కోరిన జగన్. అమరావతికి సాయం, పోలవరానికి భరోసా, విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామన్న నిర్మల. కేంద్రానికి చంద్రబాబు, పవన్ ధన్యవాదాలు. ఇది కేవలం క్విడ్ ప్రోకో బడ్జెట్. తెలంగాణపై వివక్ష చూపారన్న సీఎం రేవంత్. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్. ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి నేడు కేంద్ర పద్దుపై తీర్మానం పెట్టే అవకాశం. రైతుల పేరిట బ్యాంకు రుణాలు, విషయం బయటకు రాకుండా నాటకం. కామారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మోసం. మదనపల్లి ఘటనలో దర్యాప్తు. వైసీపీ నేత మాధవరెడ్డి ఇంట్లో పోలీసుల తనిఖీలు. పొంగనూరు తహసీల్దార్ ఆఫీసులో చెకింగ్స్. జల్సాల కోసం చోరీలు, ఏటీఎం దొంగల ఆటకట్టు. వరంగల్లో అరెస్ట్ చేసిన పోలీసులు. చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతు, ఆచూకీ కోసం గాలింపు. అల్లూరు జిల్లా పవర్ కెనాల్లో ఘటన. పెరిగిన టొమాటో ధర కిలో 100కు చేరువ. ఆస్పరి మార్కెట్లో రేటు పై పైకి. ఉధృతంగా ప్రవాహం, ప్రమాదకరంగా దాటుతోన్న గిరిజనులు. ప్రాణాలు అరచేత పెట్టుకుని ప్రయాణం. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద. ప్రస్తుతం 170,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. పెరుగుతున్న నీటి మట్టం. ఏపీ ఛత్తీస్గఢ్ హైవేపై వరద. భారీగా నిలిచిన వాహనాలు. చింతూరు నుంచి లాంచీలపై సరుకుల రవాణా. ఇండియా కూటమి నేతల భేటీ. కేంద్ర బడ్జెట్పై నిరసనకు నిర్ణయం. విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపారని ఆరోపణ. నీతి ఆయోగ్ మీటింగ్ బాయ్కాట్. బడ్జెట్ లో అన్యాయం జరిగిందన్న స్టాలిన్. ఈరోజు ఆందోళనలకు డిఎంకే పిలుపు. బడ్జెట్ ఎఫెక్ట్ తో తగ్గిన బంగారం ధరలు. 10 గ్రాములపై 3,000 వరకు పతనం. స్థిరాస్తి అమ్మితే లాభాల్లో ట్యాక్స్ కట్టాలన్న కేంద్రం. ద్వారకలో కుప్పకూలిన భవంతి. భారీ వర్షాల ఎఫెక్ట్. శిథిలాల కింద ముగ్గురుండొచ్చనే అనుమానం. చెన్నైలో భారీ వర్షాలు. ఆరుంబాకంలో లోతట్టు ప్రాంతాలు జలమయం. వడపల్లనిలోనూ అదే పరిస్థితి. రోహిత్ పాండే మర్డర్ కేసు. యూపీలో కొనసాగుతున్న బుల్డోజర్ యాక్షన్స్. ప్రధాన నిందితుడి ఇల్లు కూల్చివేత. ఢిల్లీలో లోన్ యాప్ కేసు. నకిలీ కాల్ సెంటర్ పై రెయిడ్. 9 మంది అమ్మాయిలు సహా 20 మంది అరెస్ట్. తమిళనాడులో విద్యుత్ బిల్లుల పెంపు. లాంతర్లతో అన్నాడీఎంకే ర్యాలీ. ఛార్జీలు తగ్గించాలని డిమాండ్.